ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బాధక స్థానాలు మారక స్థానాలు అని ఉన్న హారోస్కోప్లో బాధక స్థానాల్లో ఉన్న గ్రహాలు ఎప్పుడు యోగిస్తాయి. అంటే బాధక స్థానాలు అంటే ఏమీ లేదు, బాధకం అంటే ఏంటంటే బాధించడం లేకపోతే ఇబ్బంది పెట్టడం. ఎక్కడ ఇబ్బంది పెడుతుంది? బేసిక్గా కేఎస్ కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటంటే హెల్త్ పరంగా ఇది ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇది బాధక స్థానాలు యాక్టివేట్ అయినప్పుడు ఆయుర్దాయ నిర్ణయంలో బాధక మారక స్థానాల్ని అలానే చతుర్థంతో ఉన్న లింకుని తీసుకుని మారకాన్ని ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మారకం అంటే డెత్ను ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ అంటే ఏంటిదనంటే మనకి బరేల్ గ్రౌండ్స్, అంటే భూమి ల్యాండ్ని ఫోర్త్ హౌస్ తీసుకుంటాం కదా, సో అలా వాళ్ళు ఫోర్త్ హౌస్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఎనీవే, బాధక అంటే ప్రతి జాతకంలోనూ బాధక స్థానాలు ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయనంటే చరాస్థిర దుస్వభావ అని ఉంటాయి, చెప్తాను నేను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఈ బాధకాధిపతులు జాతకంలో ఉంటాయి కానీ ఎక్కడ యోగిస్తాయి, అంటే దశా పీరియడ్స్లో ఈ బాధకాధిపతులు యోగిస్తారా లేదా ఎక్కడ యోగిస్తారు, ఎలాంటి పొజిషన్లో ఉంటే యోగిస్తారు అనేది ఒక చిన్న టాపిక్. దీనివల్ల ఏంటంటే మీరు వింశోద్ర దశ తీశారు, వింశోద్ర దశలో ఒక జాతకాన్ని ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, పలానా దశ జరిగింది, పలానా దశ లగ్నానికి యోగ కారకుడు, లగ్నానికి యోగ కారకుడు కాదు అని దశలు ప్రిడిక్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఎక్కడొక్కడ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. హెల్త్ గురించి మాట్లాడాం కాబట్టి జ్యోతిష్శాస్త్రరీత్యా మెడికల్ అంటే ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటివన్నీ కూడా ఏ దశల్లో వస్తాయి అనేది కూడా మనం తీసుకోవచ్చు. దాని గురించి వేరేగా కొంత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒక రెండు పాయింట్స్ మాత్రం చెప్తాను. బేసిక్గా ఆరో స్థానం రోగస్థానం అంటారు, దాని గురించి ఆ స్థానంలో ఉన్న గ్రహం తర్వాత ఆధిపత్యం వహిస్తుంది, దాన్ని బట్టి తీసుకుంటారు, హెల్త్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. అలానే న్యాచురల్ జోడియాక్ సైన్లో ఉన్న మేషం నుంచి మీనం వరకు ప్రతి రాశిని కాలపురుషుని యొక్క అంగాలుగా, అంటే మేషం అంటే తల, మీనం అంటే కాళ్ళు, ఇలా తీసుకుంటూ డివైడ్ చేసి ఏ రాశుల్లో అయితే అఫ్లిక్ట్ అవుతుందో, ఏ రాశుల్లో అయితే గ్రహాల మధ్య అఫ్లిక్షన్ జరుగుతుందో ఆ యొక్క అవయవాలలో ఆ దశ అంతర్దశల్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి గ్రహానికి కారకత్వాలు ఉంటాయి, మళ్ళీ దాన్ని బట్టి సేమ్ మనం ఎలా అయితే పర్సనల్ హారోస్కోప్ రీడింగ్ భావాలను ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నాం, సేమ్ హెల్త్ను కూడా అలానే ప్రిడిక్ట్ చేయొచ్చు అన్నమాట. ఎప్పుడైతే 6, 8, 12 దశాంతర్దశలు జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలానే బాధక స్థానాలు మీరు అర్థం చేసుకున్నట్లయితే ఆ దశ అంతర్దశలు టఫ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి చెప్పచ్చు. అయితే మీరు ఏ టాపిక్ నేను చెప్తున్నప్పుడు చూసినా ఏది కూడా ఒక ఫైనల్ సిచ్యువేషన్ కాదు. మనం బేసిక్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి, తర్వాత మనం ఏదైతే చెప్పామో ఇది తర్వాత వేదిక్ కావచ్చు, వెస్ట్రన్ కావచ్చు, కేపీ కావచ్చు, అన్నీ కూడా టాలీ అవ్వాలి, ట్రాన్సిట్స్ టాలీ అవ్వాలి, అప్పుడే ఫైనలైజ్ అవుతుంది. బట్ ఫస్ట్ మనం బేసిక్ తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుందాం. ఓకే, బాధక స్థానాలని ఎలా ఐడెంటిఫై చేయాలో ఒక సింపుల్గా మనం చార్ట్ గీసుకుని చూద్దాం. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ యోగిస్తారో కూడా తెలుసుకుని నెక్స్ట్ మళ్ళీ డ్రా చేసుకుందాం, సరేనా? ఇప్పుడు చార్ట్ డ్రా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు అన్నీ మనకు ఐడియా ఉంది కాబట్టి ఆల్రెడీ. సో జస్ట్ బాధక స్థానాలను ఐడెంటిఫై చేయాలనంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రాశుల్ని మూడు రకాలుగా విభజించారు ఈ బాధక స్థానాలని ఐడెంటిఫై చేయడం కోసం. రాశుల్ని రకరకాలుగా వివరించారు కానీ మనం ఈ బాధక స్థానాలని కనుక్కోవడానికి ముఖ్యంగా మూడు రకాలుగా రాశుల్ని విభజించారు, అవి ఏంటియో గుర్తుపెట్టుకోవాలి. సింపుల్, చర, స్థిర, దుస్వభావ. ఓకే, ఇప్పుడేంటి చరరాశులు ఏంటివి అనేది మనకి అర్థం చేసేసుకున్నాం. అంటే ఏంటంటే 1, 4, 7 న్యాచురల్ జోడియాక్ సైన్లో ఉన్న స్థానాలు చరరాశులు, దాని పక్కనే ఉన్నవి స్థిర రాశులు. అంటే చరం అంటే మేషము, తర్వాత కర్కాటకము, తర్వాత నెక్స్ట్ తుల, తర్వాత మకరం, ఇవన్నీ కూడా చరరాశులుగా మనం చెప్పుకుంటాం. తర్వాత స్థిర రాశులు ఏంటిది, వృషభము, తర్వాత సింహము, తర్వాత వృశ్చికము, కుంభము, ఇవన్నీ కూడా స్థిర రాశులు, అంటే ఫిక్స్డ్ సైన్స్ అంటారు. చర అని అంటే మూవబుల్ సైన్స్ అంటారు ఇంగ్లీష్లో. తర్వాత ద్విస్వభావ రాశులు ఏంటిది, అటు రెండు ఇటు రెండు, ఇటు మిథునం, ఇటు కన్య, ఇటు ధనస్సు, అటు మీనం, ఇవన్నీ కూడా ద్విస్వభావ రాశులు, డ్యూయల్ సైన్స్ అంటారు.
మనం ఇదివరకు విదేశీ ప్రయాణం గురించి వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రయాణం వెళ్తూ ఉండాలని అంటే లొకేషన్స్ చేంజ్ అవుతూ ఉండేదానికి మనం చర్రరాశుల్ని ఐడెంటిఫై చేసి ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేసాం. అలానే ఇక్కడ చర్రరాశులు ఉన్నాయి, స్థిర రాశులు, దుస్వభావ రాశులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చర్రరాశులకి ఒక స్థానం ఉంటుంది. మారక స్థానాలు అందరికీ తెలుసు, 2-7 స్థానాలు. ఏ లగ్నం నుంచి అయినా కూడా మారక స్థానాలు 2-7 స్థానాలు అవుతాయి. ఉదాహరణకి మేషం అయితే వృషభము, తర్వాత కింద ఉన్న తుల మారక స్థానం అవుతుంది. ఓకే, ఇప్పుడు బాధక స్థానం తెలియాలి. ఓకే, మారకం అంటే మారక స్థానంలో ఉన్నవి డెత్ ఇచ్చేస్తాయి అని కాదు, అలానే బాధక స్థానంలో ఉన్నది డెత్ ఇచ్చేస్తుంది అని కాదు. కాకపోతే మారక బాధక స్థానాలు ఆపరేట్ అవుతూ ఒకవేళ బ్యాడ్ ట్రాన్సిట్స్ వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి, బాడీని ఇబ్బంది పెట్టేదానికి, మెంటల్ స్ట్రెస్ బాగా విపరీతంగా క్రియేట్ చేసేదానికి ఈ యొక్క హౌజెస్లో ఉన్న గ్రహాలు మన మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు దీనికి రూల్స్ని చూద్దాం, ఏ స్థానాలు. ఎందుకంటే అన్నిటికీ డిఫాల్ట్గా 2-7 మారక స్థానాలు ఉన్నట్టు బాధక స్థానం అన్నిటికీ ఒకే విధంగా లేదు, వేరే వేరేగా ఉంది. చెప్తాను. చరలగ్నాలన్నిటికీ కూడా 11వ స్థానం బాధక స్థానం అవుతుంది, స్థిర లగ్నాలన్నిటికీ కూడా 9వ స్థానం బాధక స్థానం అవుతుంది, ద్విస్వభావ లగ్నాలకి 7వ స్థానం బాధక స్థానం అవుతుంది. ఒక్కసారి చూద్దాం. నేను సింపుల్గా డ్రా చేశాను. మేష లగ్నం చరలగ్నం కదా, మేష లగ్నానికి 11వ స్థానం అయిన కుంభరాశి బాధక స్థానం అవుతుంది. ఇక్కడ బాధకాధిపతి శని అవుతాడు. ఓకే, ముఖ్యంగా ఏంటంటే బాధక స్థానంలో ఉన్న గ్రహం ఏదైతే ఉంటుందో అది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, బాధకాధిపతి కన్నా కూడా బాధక స్థానంలో ఉన్న గ్రహమే, ఎందుకంటే స్థానాలకి ఇక్కడ వాల్యూ ఇచ్చారు. ఓకే, ఈ లగ్నాలకి. సో ఇక్కడ హెల్త్ కానీ ఏదైనా సివియర్ కావాలనుకుంటే, సరే 11వ స్థానం ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ కదా, మరి బాధక స్థానం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. మనమే నవ్వుతాం, మనమే కోపడతాం, మనమే అల్లరి చేస్తాం, అన్నీ మనమే చేస్తాం. అలానే 11వ స్థానం కూడా దాని యొక్క సిచ్యువేషన్ బట్టి దాని యొక్క బిహేవియర్ని చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో చరలగ్నమైన మేషానికి 11వ స్థానం కుంభం అవుతుంది, తర్వాత కర్కాటకానికి వృషభం 11వ స్థానం అవుతుంది, అది బాధక స్థానం అవుతుంది. తల తులకి సింహం బాధక స్థానం అవుతుంది, మకరానికి వృచ్చికం బాధక స్థానం అవుతుంది, దాని యొక్క అధిపతులు బాధక అధిపతులు అవుతారు. ఇక మిగిలినవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమయ్యేదానికి మళ్ళీ ట్రై చేస్తాను. యారోస్ డ్రా చేశాను, కన్ఫ్యూజ్ కాకండి, యారో మార్క్ కూడా డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు వృషభ లగ్నానికి మకరం బాధక స్థానం అవుతుంది. సరే, వృషభ లగ్నానికి మరి శని భాగ్యాధిపతి, 159 లార్డ్స్ మిత్రులు అన్నారు కదా, మరి ఇక్కడ బాధకుడు కూడా అయ్యాడు కదా, అంటే అయ్యాడు మరి. ఓకే, చర ఈ యొక్క స్థిర లగ్నాలకి 9వ స్థానాధిపతి బాధకుడు అవుతాడు. సో అక్కడ ఏదన్నా సీరియస్ హెల్త్ ప్రాబ్లం వస్తే శని యొక్క ఇన్వాల్వ్మెంటు, లేదంటే అక్కడ 9th హౌస్ యొక్క ఇన్వాల్వ్మెంటు ఈ యొక్క వృషభ లగ్నానికి ఉంటుంది డెఫినెట్లీ. ఓకే, అలానే నెక్స్ట్ స్థిర లగ్నం ఏంటిది, మళ్ళీ సింహం. సింహానికి 9th లార్డ్ అయిన కుజుడు అలానే బాధకుడు అవుతాడు. నెక్స్ట్ అలానే వృచ్చిక లగ్నం, వృచ్చిక లగ్నానికి చంద్రుడు కూడా బాధకుడు అవుతాడు. నెక్స్ట్ ఇంకేముంది, కుంభలగ్నం, కుంభలగ్నానికి శుక్రుడు బాధకుడు అవుతాడు. ఇలా మనం బాధక స్థానాలని ఐడెంటిఫై చేసాం. మన మెయిన్ పర్పస్ ఏంటంటే బాధకుడు దశలో, అంటే ఆ నెగిటివ్ ఫలితాలను ఇవ్వకుండా పాజిటివ్ ఫలితాలని ఎప్పుడు ఇస్తాడు అనే దానికి మనం మాట్లాడుతున్నాం. బాధక స్థానంలో గ్రహం ఉన్నప్పుడే అది ఎక్కువ ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వృషభ లగ్నానికి బాధక స్థానంలో శని 9లో లేకుండా వేరే స్థానంలో ఉంటే అంత ప్రిఫరెన్స్ కావచ్చు, అంత యొక్క ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఉండకపోవచ్చు. శని కాకుండా వేరే ఏదన్నా ఒక గ్రహం అక్కడ బాధక స్థానంలో ఉన్నప్పుడు డెఫినెట్లీ దాని యొక్క రిజల్ట్స్ ఆ యొక్క గ్రహం ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్థమయ్యేదానికి చెప్తాను నేను, మీరు ఊరెళ్ళారు, మీ ఫ్రెండ్ని ఒక 2 రోజులు ఇంట్లో ఉండమని చెప్పి వెళ్ళారు. ఓకే, ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువ అథారిటీ ఉంటుంది తప్ప మీరు రిమోట్లో ఉన్న మీకు అంత అథారిటేటివ్ ఉండదు. ఆ ఇల్లుకి తాళం వేయాలన్నా, లేదనంటే ఏదన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఎవరన్నా తీసుకురావాలన్నా, లేకపోతే ఇంకో 4 నలుగురిని పిలిచి పార్టీ చేసుకోవాలన్నా అక్కడున్న వ్యక్తికి పర్మిషన్ ఉంటుంది తప్ప
మీకు ఎక్కడ ఉన్న వ్యక్తికి మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, పర్మిషన్ తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు. సేమ్ అలానే ఏదైతే గ్రహం ఆ రాశిలో ఉంటుందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత వాళ్ళ యొక్క ఓనర్. మీరు రెంట్ ఇంట్లో ఉంటున్నారు, మీ ఓనర్ లేడు, మీదే కదా అంత ఇన్ఫ్లుయెన్స్. సో అలానే ఆ స్థానంలో ఎవరైతే ఉంటారో దాని యొక్క రిజల్ట్స్ వాళ్ళు ఇస్తారు మోర్ దెన్ బాధకాధిపతి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ అలానే ద్విస్వభావ లగ్నాలకి అది ఇక డ్రా చేయని అవసరం లేదు, ఏముంది ఆపోజిట్. ఓకే, ఇప్పుడు మారక బాధక స్థానాలు అర్థమయ్యాయి మనకి. ఇప్పుడు మనకి అర్థం కావాల్సిన టాపిక్ ఏంటంటే, ఎస్ ఈ బాధకులు ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకున్నాము, లేకపోతే వాళ్ళ యొక్క రోల్ ప్లే చేస్తున్నారని తెలుసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ యోగిస్తున్నారనే దానికి ఇప్పుడు మనం తెలుసుకోవాలి, చూద్దాం. చరలగ్నాలకి 6-10 స్థానాల్లో గనక బాధకులు ఉన్నట్లయితే యోగిస్తారు, రూల్ నెంబర్ 1. స్థిర లగ్నాలకి 2-6-10 స్థానాల్లో గనక ఉన్నట్లయితే వాళ్ళు యోగిస్తారు. ద్విస్వభావ లగ్నాలకి 2-6-11 స్థానాల్లో ఉన్నట్లయితే యోగిస్తూ ఉంటారు. ఓకే, యోగించడం అంటే ఏంటి, పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం. అంటే మీరు ఏదైతే భావం కోరుకుంటారో దానిలో మంచి రిజల్ట్స్, బెనిఫిక్ రిజల్ట్స్ రావడం. ఉదాహరణకి కన్యాలగ్నానికి గురు ఏంటిది మారకుడు అవుతున్నాడు, సో వైఫ్తో రిలేషన్షిప్ ఏదో ప్రాబ్లంగా ఉండేదానికి అవకాశం ఉందని న్యాచురల్గా తీసుకున్నారు. ఆ గురువు వచ్చేసేసి 11వ స్థానంలో కర్కాటకంలో ఉచ్చి పొందాడు అనుకోండి, సో వైఫ్ సైడ్ నుంచి సపోర్ట్ కావచ్చు, అవన్నీ కూడా పాజిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఆల్ రైట్, ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్ అర్థమైపోయినాయి. అంటే ఇంకొక మనం యాజ్ ఎ అనలైజర్గా ఎలా ఆలోచించాలి, కేఎస్ కృష్ణమూర్తి గారు కేపీ పద్ధతిలో కావచ్చు ఏం చెప్పారనంటే, కేవలం మేషలగ్నానికి 6లో ఉండడమే కాదు, 6వ స్థానాధిపతి మేషలగ్నానికి బుధుడు అవుతాడు కదా, సో ఆ బుధుడి యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా శనికి ఆ యొక్క ఆధిపత్యంతో సంబంధం వస్తుంది. కాబట్టి అలాంటి సమయాల్లో కూడా యోగిస్తాడు. మేషలగ్నానికి బుధుడితో కలిసి ఉన్నప్పుడు కానీ, లేకపోతే బుధుడు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కానీ, 6వ స్థానంలో ఉన్నప్పుడు కానీ ఇలాంటి యొక్క ఫలితాలు పాజిటివ్ ఫలితాలు. ఎందుకు ఇది చెప్పారు, ఒక ఇంపార్టెంట్ పాయింట్, -(-)+ అవుతుంది చాలా సింపుల్గా. కాబట్టి మేషలగ్నానికి 6 దుస్థానమే కదా, ఈ యొక్క కొన్ని దుస్థానాలు మూడు దుస్థానాలు ఉంటాయి, 6, 8, 12ని త్రికములు లేదా దుస్థానాలు ఈ విధంగా ముఖ్యంగా చెప్తుంటారు. ఈ దుస్థానాల్లో అంటే ఒక మీకు ఎలా అంటే ఎలా సింపుల్గా చెప్పాలంటే, మీకు ఒక వ్యక్తికి మీరు ఎనిమీగా ఉన్నారు, వాడికి ఉన్న ఇంకో 8తో మీరు కలిశారు, సో మీరు ఫ్రెండ్ అవుతారు కదా, ఆ ఇద్దరు కలిసి వాడిని ఏదైనా చేద్దామని అనుకుంటారు. అలానే ఇక్కడ ఏంటంటే మనకి 8 అయిన వాడు 8 హౌస్లో ఉన్నాడు, సో అంటే అక్కడ -(-) అవుతుంది, అక్కడ డల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో నెగిటివ్ వాడిని మరింత నెగిటివ్ చేయడం, ఇంకా వీక్ చేయడం అనమాట. సో ఆ విధంగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలానే మేషలగ్నానికి ఏంటిది 6వ స్థానంలో కానీ లేదనంటే 10వ స్థానంలో కానీ ఉన్నట్లయితే ఈ బాధకుడు యోగిస్తాడని చెప్పారు. సో ఇక మీ యొక్క అనలిటికల్ రీజన్స్తో ఇంకెక్కడెక్కడ ఉంటే యోగిస్తాడనేది మీరు టెస్ట్ చేయొచ్చు ప్రాక్టికల్లీ. ఓకే, 10వ స్థానాధిపతి ఇక్కడ ఏంటంటే, ఇంకోటి మేషలగ్నానికి శని ఉదాహరణకి పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు, అష్టమ స్థానంలో శని నక్షత్రంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉండడం ఆయుర్దాయానికి మంచిదే, కానీ ఇక్కడ పొజిషనల్ స్టేటస్లో బాధకుడు ఉన్నప్పుడు ప్రొఫెషన్లో కావచ్చు హెల్త్లో కావచ్చు కొంత ఇబ్బందులు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ జ్యేష్ఠ నక్షత్రంలో కనుక ఉన్నట్లయితే, ఓకే ఉదాహరణకి ఇది మేషం, శని 6వ స్థానాధిపతి నక్షత్రంలో ఉంటూ అష్టమంలో ఉన్నాడు, అంటే ఉద్యోగంలో ఆకస్మికమైన ఇంప్రూవ్మెంటు, ప్రమోషను, ఫాస్ట్గా వెళ్ళిపోవడము అదంతా కూడా పాజిటివ్గా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా శని నక్షత్రంలో ఉంటేనే ఇబ్బంది. సో మనం నక్షత్రాలకి ఫస్ట్ నుంచి ప్రిఫరెన్స్ ఇస్తూ మాట్లాడుతున్నాము, ప్లానెట్ యొక్క యాంగిల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ మాట్లాడుతున్నాం. ఓకే,
ఈ బాధకాధిపతి మరొక గ్రహంతో కేంద్రస్థితి లేకుండా ఇలా మనకి ఏదైతే సిగ్నిఫికెంట్ రూల్స్ ఉన్నాయో వేదిక ఆస్ట్రాలజీలో ఆ విధంగా ఉన్నట్లయితే ఆ దశలు యోగించేదానికి అవకాశం ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయింది ఏంటంటే గోచారంలో వచ్చే పెద్ద పెద్ద గ్రహాలు యురేనస్ కావచ్చు, శని కావచ్చు, గురువు కావచ్చు, కొన్ని అంతర్దశలు పాజిటివ్గా ఉంటాయి కానీ పరిస్థితులు నాకు జాబ్ ఉంది, సాటిస్ఫాక్షన్ లేదు, ఓకే, ఇలా కొన్ని పరిస్థితులు ఆ యొక్క బికాజ్ ఆఫ్ ట్రాన్సిట్స్ వస్తాయి. అవి మేబీ 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ కూడా ఉండొచ్చు. బికాజ్ ఆఫ్ యురేనస్ అనే గ్రహం ఒక రాశిలో ముందుకెళ్లాలంటే 2.5 ఇయర్స్ మినిమం 7 ఇయర్స్ పడుతుంది. కాబట్టి మినిమం 2.5 ఇయర్స్ ఒక 10 డిగ్రీ ఆర్బ్ దాటుతుంది. అటో 5 డిగ్రీస్, ఇటో 5 డిగ్రీస్ ఇచ్చినా కూడా అక్కడ ఈజీగా 2 ఇయర్స్ ఆఫ్ లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. గోచారం కూడా మనకు అనుకూలంగా ఉన్నప్పుడే ఫాస్ట్గా ప్రోగ్రెస్, మన మైండ్ మీద స్ట్రెస్ లేకుండా మన సిచ్యువేషన్స్ అన్నీ అనుకూలంగా ఉంటూ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ బాధకుడు ఎక్కడున్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అలానే వృషభ లగ్నానికి చూసుకున్నట్లయితే శని 9th లార్డ్ 9th లో కన్నా 10th లో మూల త్రికోణ రాశి కుంభంలో ఉన్నట్లయితే యోగిస్తాడు. అలానే వృశ్చిక లగ్నానికి దశమంలో గనక చంద్రుడు, వృశ్చిక లగ్నానికి సింహంలో గనక చంద్రుడు ఉన్నట్లయితే యోగిస్తాడు. ఎస్, ఇంకొక ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టాపిక్ చెప్తాను. మహాత్మా గాంధీ జాతకాన్ని గీయడానికి ట్రై చేస్తాను. దానిలో ఒక దీనికి సంబంధించిన ఒక చిన్న మ్యాజిక్ ఉంది, చూపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. చార్ట్ డ్రా చేసి మీకు మహాత్మా గాంధీ గారిది తులాలగ్నం, ఓకే, నేను డ్రా చేస్తాను, చూద్దాం. ఇలా మీరు ఒక నిమిషం, ఇప్పుడు నేను చార్ట్ డ్రా చేశాను, గ్రహాలన్నీ కూడా ఎన్నెన్ని డిగ్రీల్లో ఉన్నాయో చెప్పాను. మన సాఫ్ట్వేర్లో గాంధీ గారి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడానికి ట్రై చేస్తే రాదు, ఎందుకంటే అది 1920 ముందు నుంచే సపోర్ట్ చేస్తుంది, అది బిఫోర్ కాబట్టి రాదు. ఓకే, ఇంకేదన్నా సాఫ్ట్వేర్స్లో ట్రై చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ చార్ట్లో ఏంటంటే మనం చార్ట్ని రీడ్ చేసేటప్పుడు ఇలాంటివి అబ్జర్వ్ చేస్తే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది తులాలగ్నం అయింది. లగ్నంలో బుధుడు 10 డిగ్రీలకు ఉన్నాడు, రాహు నక్షత్రం స్వాతిలో ఉన్నాడు, నెక్స్ట్ శుక్రుడు 26 డిగ్రీలకి, కుజుడు 24 శుక్రుడు, 26 డిగ్రీలకి కుజుడు ఉన్నాడు. ఓకే, కుజశుక్రులు ఇద్దరు లగ్నంలో కలిసి ఉన్నారు. నెక్స్ట్ రవి వ్యయంలో ఉన్నాడు. సో రవి వ్యయంలో ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకుంటాం, అరే రవి వ్యయంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండవు కదా అని చెప్పేసి మనం డిఫాల్ట్గా గుడ్డిగా ఆలోచించేస్తూ ఉంటాం. తులాలగ్నానికి రవి బాధకుడు అవుతాడు కదా, మరి అలాంటి సమయాల్లో రవి బ్రహ్మాండంగా యోగించిన, అంటే ఇప్పుడు గవర్నమెంట్ అన్నిటి నుంచి గెలిచాడు కదా, సో దీన్ని మనం ఎలా దీన్ని కన్ఫర్మ్ చేయాలి. సో చూస్తే తులాలగ్నానికి రవి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా బాధకుడయ్యి దశమాధిపతి అయిన చంద్రుడు నక్షత్రంలో ఉంటూ చంద్రుడు దశమాధిపతి దశమంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. సో అది ఒక ఎక్సలెంట్ పాయింట్, ఒకటి. రెండోది, మనం ఏం చెప్పాము, లగ్నానికి పాపి అయిన వాడు వక్రిస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తాడని చెప్పాము. సో లగ్నానికి తృతీయ షష్టాధిపతి అయిన గురువు వక్రించి సప్తమంలో ఉన్నాడు. భావం అంటే మ్యారిటల్ లైఫ్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, అవన్నీ ఇబ్బందులు ఇస్తాయి, అది వదిలేసేయండి. ఓకే, అదర్వైజ్ పబ్లిక్ కమ్యూనికేషన్స్ కావచ్చు, ఒక గురువు లాగా, ఒక లీడర్ లాగా గుర్తించడానికి, రెస్పెక్ట్ ఇవ్వడానికి ముఖ్యంగా గురువు సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎనలేని రెస్పెక్ట్ వచ్చింది. ఇంకో విషయం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, లగ్న సప్తమాధిపతుల కలయిక ఏంటంటే ఆకర్షణ యోగం. ఓకే, ఎదుటి వాడిని మనం ఆకట్టుకట్టుకోగలగడం. ఓకే, లగ్న సప్తమాధిపతి అయిన కుజుడు తర్వాత శుక్రుడు, కుజుడు ఈ లగ్నానికి పాపే అయినప్పటికీ కూడా ఈ యొక్క గురు నక్షత్రంలో ఉన్నాడు. విచిత్రంగా లక్కీగా కూడా గురువు రవి నక్షత్రంలో ఉన్నాడు. అంటే మీరు చూస్తే గురుదశలోనే ఈ యొక్క ఏంటి స్వాతంత్రం రావడం ఇదంతా కూడా జరిగింది. ఓకే, ఆ తర్వాత అంటే మన ఫోకస్ ఎంటైర్ గాంధీ లైఫ్ని చెప్పుకోవడం గురించి కాదు, ఒక ఇంపార్టెంట్ పాయింట్ రెట్రోగ్రేట్ ప్లానెట్ గురించి, అలానే బాధక స్థానం ఎలా యోగించింది. సో బాధకుడు అనుకూలంగా ఉండడం, తర్వాత సప్తమం ఇక్కడ అనుకూలం అయిపోవడం, చార్ట్లో మేజర్ గ్రహాలన్నీ కూడా అక్కడ అనుకూలంగా వచ్చేసాయి. ఏంటంటే మళ్ళీ దశమంలో రాహు ఉన్నాడు. సో దశమంలో రాహు ఉన్నప్పుడు ఏదైనా ఒక లాజిక్ అండ్ మ్యాజిక్ ప్లే చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఓకే, తర్వాత కుజబుద్ధులు ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా గొడవలకు వెళ్ళడానికి సంకోచిస్తూ ఉంటారు, రకరకాల థాట్స్ ఉంటూ ఉంటాయి. తర్వాత టీ స్క్వేర్ ఉంది చార్ట్లో, ఏంటి గురువుకి కుజుడికి అపోజిషను, తర్వాత
మధ్యలో చంద్రుడి ఇన్వాల్వ్మెంట్ కాబట్టి ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవన్నీ కూడా విపరీతంగా ఉంటూ ఉంటాయి. తర్వాత గురువు లగ్నాన్ని చూడడం వల్ల రెస్పెక్ట్ ఉంది. సో ఈ విధంగా బాధక స్థానాలు ఎలా ఉన్నాయనేది అబ్జర్వ్ చేయండి. అలానే ఆ గురు దశలోనే మరణం కూడా ఇవ్వడం జరిగింది. గురువులో కేతు వచ్చినప్పుడు మరణాన్ని ఇచ్చింది. చతుర్థం కూడా అక్కడ చతుర్థం కూడా ఆపరేట్ అయింది కాబట్టి డెత్ అనేది ఆపరేట్ అయింది. అదర్వైజ్ అక్కడ ఆపరేట్ అవ్వడానికి అవకాశం లేదు. అక్కడ మళ్ళా కనెక్షన్ ఆ శుక్రుడితో వచ్చింది కాబట్టి 8th హౌస్ కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ అవన్నీ కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఎనీవే మీకు ఈ టాపిక్ కొంత క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ చార్ట్ని మీరు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ అన్నీ కూడా తీసుకున్నప్పుడు మాట్లాడదాం సమయం దాన్ని బట్టి. ఎనీవే ఇప్పుడు బాధక స్థానాలు ఏ లగ్నానికి ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత గ్రహాలు వక్రిగా ఎక్కడున్నాయి, పుట్టిన తర్వాత ఎన్ని రోజులకి గ్రహాలు వక్రిస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ దశానాథుడు జరిగే కాలంలో ఎలాంటి దశా ఫలితాలు వస్తాయనేది కొంత క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.